ఆకలేస్తుంది సార్. సార్ 5 పైసలు అంటే వేయండి సార్. అడుక్కుతి కూడా దర్జనం చొక్కా పట్టుకుంటావు చొక్కా. నువ్వు మనిషివా పశువువా? చిన్నపిల్లల పెట్టుకు పడదొస్తావా? వచ్చేయ పెద్ద ధర్మాత్ముడు. ఏదంత సాయిగా ఉంటే నెత్తి మీద పెట్టుకో. ఎవరు విన్నా నువ్వు అమ్మలు కదూ, నువ్వు నువ్వు రిక్షా అభివు కదూ. అవునమ్మా. అబ్బి అబ్బి, నేను పిచ్చెత్తుకుంటున్నానని అమ్మతో చెప్పద్దు. నువ్వు పిచ్చెత్తుకుంటున్నావా? ఏమ్మా అంత కర్మమే వచ్చింది? ఆకలిస్తుంది అబ్బి, అన్నం తిని 2 రోజులైంది. 2 రోజులు? అయ్యో పద పద. ఒక డజన్ అరటిపళ్ళు తొందరగా. ఆ పాప ఇదే మా ఇల్లు. ఇదా ఈ పూరిపాక? ఇదిగో తీసుకెళ్ళి అమ్మకి. అమ్మమ్మా ఇదిగో అమ్మా, నేనేం తెచ్చానో చూడు. ఇవన్నీ ఎవరు కొనిచ్చారు? నువ్వెవరినైనా చేసాచి అడిగావా? అమ్మా పాపని అడగలేదు, నేనే కొనిచ్చాను. అయ్యా మీరెవరో ఏమి, మేమెంత పేదవాళ్ళమైనా మర్యాదగా బ్రతుకుతున్నాం. మీ దాన ధర్మాలతో మా అభిమానాన్ని చంపడానికి ప్రయత్నించకండి, దయచేసి తీసుకువెళ్ళండి. అమ్మా ఎందుకమ్మా అంత మాట్లాడతారు? నేను ఎవరినో కాదమ్మా, అబ్బిని, రిక్షా అబ్బిని. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఈ ఘోరం, ఏమిటమ్మా ఈ అన్యాయం? నేను చూస్తున్నది కళ నిజమ. జరిగిందంతా కళ, జరుగుతున్నదే నిజం. ఏమిటమ్మా ఇది, మనిషికి సరి మంచి చెడు న్యాయం అన్యాయం తెలియదంట. ఆ దేవుడికి కూడా తెలియకుండా పోవాలా? ఈ స్థితిలో నా మిమ్మల్ని చూడాలి మహారాణిలా బతికిన మీరు. రాజు పోయిన తర్వాత రాణిగా ఇంకేమవుతుంది? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికిన ఆయన మమ్మల్ని బ్రతికినంత కాలం ఏడవమని వెళ్ళిపోయారు. ఎలా పోయారమ్మా? ఆ పుణ్యాత్ముడికి ఏ ఆపద వచ్చిందమ్మా? ఆయన మంచితనమే ఆయన్ని ముంచేసింది, మమ్మల్ని స్థితికి తీసుకొచ్చింది. 10 లక్షలు అప్పు చేసి స్నేహితుడితో కలిసి ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ స్నేహితుడు మోసం చేశాడు, ఆ ద్రోహానికి తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది. చేసిన అప్పు నా ఆస్తిని మింగింది, విధి నా పసుపు కుంకుమను తిడిచేసింది. అంతేనమ్మా అంతే, భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు. కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. అలా అనుకుంటే నా బిడ్డను పాలన్నంతో పెంచేదాన్ని కాదు, గంజి నీళ్లతో పెంచేదాన్ని. ఇకనైనా మమ్మల్ని కష్టాలకు అలవాటు పడి తీసుకోండి. అమ్మా అమ్మా, మీరు నన్ను పరాయవాడిగా చూస్తున్నారు. వద్దమ్మా, నన్ను అట్లా వేరు చేయొద్దు. నేను మీ అబ్బి, మీ ఉప్పు తిన్నవాడి. ఆ రోజుల్లో మీరు బాగున్న రోజుల్లో మీ ఆశ్చర్య కాదమ్మా నేను చూసింది, మీ గొప్ప మనసును చూశాను. అయ్యగారు నన్ను తమ్ముడు అని పిలిచినప్పుడు ఆయనలో దేవుడు చూశాను. మీరు మీ పిట్టతో సమానంగా నాకు అన్నం పెట్టినప్పుడు మీలో తల్లిని చూశాను. అది అంతా ఎట్లా మర్చిపోగలమ్మా? అమ్మా వద్దమ్మా, వాటిని తీసుకోండి, దయచేసి తీసుకోండి అమ్మా. వస్తానమ్మా. అబ్బి మళ్ళీ వస్తావా? వస్తారబ్బలు వస్తారు. ధర్మయ్య బాగున్నావా? బాగానే ఉంటావు, హోటల్లో ఉంటున్నావు. మరి ఇదిగో
దీని నిండా చట్నీను, దీని నిండా సాంబార్ పాత్ర చేసి నా చెప్ప తాగించు. మరి ఇడ్లీలా? ఇడ్లీ తిన్నమ్మా. నీ తిన్నా. ఇడ్లీ లేకపోతే సాంబార్ చట్నీ ఇయ్యరు. నీ కర్మ ఆ రెడ్డి పరం చేసుకో. బాగానే ఉంది బాబు. ఢిల్లీ బాబు చూడు, నీ ఖాతా ఇప్పటికే 13 రూపాయలు అయింది, ఇక నీకు ఇచ్చేది లేదు. 13 రూపాయలు తీరుతేరా వస్తుందా? నెంబర్ మంచి కాదు. అందుకునేరా నీ ఖాతా అంతతో కట్టించాను. అదే నువ్వు అలాంటి ఎలా చెప్పు. అమావాస్య అమావాస్య తిను, 10 మందికి అన్నదానం చేస్తున్నావు కదా, ముద్దుగా ఉంటాను. అందులో నేను ఒకరిని అనుకో. అనుకో. అలాగే చూడు, ఆదివారం ఆదివారం నీ కొట్టు కట్టేస్తాను కదా, ఇవాళ ఆదివారం. అలాగే అనుకుంటా. నువ్వు ఆదివారం అనుకున్నాను అనుకో, నాకు శనివారం అయిపోతుంది. కొంచెం సాంబార్ పార్క్. నువ్వేలా కొట్టేస్తారు ఇచ్చా? అదో మా కడుపు పట్టాను చూస్తుండు. నా కడుపు మండి నేను ఏడుస్తుంటే మధ్య మీ ఏడు పెరిగి ఆ దొంగ రాస్కెల్, ఆ తగుల్బాజి, ఆ కిల్లీ గారు కనిపించారే, ఈవేళ వాడి రక్తం కళ చూస్తాను. వాడి రక్తం కళ చూస్తానంటే నువ్వు ఒలిగిపోతావు ఎందుకయ్యా? ఏనలే, నా కాళ్ళకి శనిగాడి పట్టాడు. ఇంతకీ ఏం జరిగింది వరాలు? ఏం చెప్పమంటావు బాబయ్య? ఆ కిల్లీ గారు 4 రోజుల నుంచి రిక్షా బాడుగి ఇవ్వటం లేదు. ఎలాగైనా సరే ఈవేళ వాడి అంత తేల్చుకుందామని ఊరంతా గాలించి గాలించి చివరకు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకుంటే రిక్షా వాడు నా చేతికిచ్చి లగేజ్ తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి రైల్వే స్టేషన్ లెక్క వెళ్ళాడు. ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని చెప్పి ఆ రోడ్డు పక్కన రిక్షా పెట్టుకుని కూర్చున్నాను. ఇంతలో వచ్చాడు. ఎవరు? ఢిల్లీ కాదు, పోలీస్ కానిస్టేబుల్. ఇంతలా ఉన్నాడు. రిక్షా ఉన్నాడు. ఎగ్గి రిక్షాలా కూర్చున్నాడు. పోలీ రిక్షా అన్నాడు. సరే వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి అందుకు పూనుకున్నాడు. సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఆపు రిక్షా అన్నాడు. ఆపాను. 1 రూపాయికి అన్నాడు. వెళ్ళాను. ఇవ్వు 3 రూపాయలు అన్నాడు. సరేనే, రిక్షా బాడీ 2 రూపాయలు ఇస్తాడేమో, చిల్లర లేదేమో, 3 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తాడు కదా అనుకుని ఇచ్చేసా. రిక్షా రాంగ్ సైడ్ లో పెట్టా, 3 రూపాయలు ఫైన్, దానికి సరిపోయింది. లైసెన్స్ చూపెట్టి మరి రిక్షా పట్టుకెళ్ళి వన్నాడు. బాబోయ్ బాబోయ్, నేను రిక్షా లాగేవాడి కాదు రాయ, నేను రిక్షా యజమాని తండ్రి అని చెప్పి కాళ్ళ పడి వాడిని ఒప్పించి మధ్యలో ఆడుకొని బయటకు వచ్చేటప్పటికి వచ్చేసి రాయన. ఎందుకు అవుతారు వాళ్ళు? ఊహన వైపు నడుస్తాను. ఇంతవరకు నేను ఎవరిని ఏది అడగలేదు, మిమ్మల్ని అసలు అడగలేదు. ఎలాగైనా సరే ఈవేళ సాయంకాలంలో ఆ ఢిల్లీ గారిని నాకు పట్టి పెట్టరా. ఆ ఢిల్లీ గారిని నట్టుకోవాలంటే నేను ఢిల్లీ అలా పైసలు ఎవరిస్తుంది? కానీ ఆ తోట ఉంటాడు ఏంటి? ఆ నెత్తగారంటే ఊరంతా తిరగాల. గిరాకీలు గిరాకీలు గిరాకీలు. ఈవేళ మీ రిక్షాచలు నాకు ఇవ్వక్కర్లేదురా. మీ ఒప్పిస్తారేనా బాబా? మరి మా కడుపులో కడుపు 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 ఎప్పుడు ఉండే కడుపు కదట్రా. సరే మనిషికి 1 రూపాయి ఇస్తాను. డబ్బు మహత్యం. రే ఢిల్లీ, ఇంకెక్కడ తప్పించుకుంటావురా నువ్వు? 4 రూపాయలు ఇచ్చాను, 3 మనుషులే వెళ్ళారు, మరి 4 రూపాయి ఏమయ్యా? నువ్వేదో మంచివాడు అనుకున్నాను. ఈ బుద్ధులు ఎప్పటి నుంచి నీకు? క్యారెక్టర్ చూడు. Thank you.